హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు క్యాబినెట్లో వైసీపీ కోట, ఆ ఇద్దరికీ మంత్రి పదవులు. ఏపీ క్యాబినెట్ కొలువు తీరబోతోంది. కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా సామాజిక సమీకరణాల లెక్కలు కుదిరాయి. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీకి కూడా ప్రాధాన్యత పరంగా సీట్లు సర్దుబాటు అయ్యాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఆ 24 మందిలో వైసీపీ కోటా కూడా ఉండడం విశేషం. 2019 వైసీపీ టికెట్పై గెలిచిన 2 ఎమ్మెల్యేలు ఈ దఫా టీడీపీ టికెట్పై గెలిచి ఏకంగా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఏపీ ఎన్నికల వేళ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంపింగ్లు బాగానే జరిగాయి. జంప్ చేసిన నేతలకు టికెట్లు రావడమే కష్టమనుకున్న తరుణంలో వారిద్దరికీ టికెట్లు ఖరారయ్యాయి. అయితే నియోజకవర్గాలు మాత్రం తారుమారయ్యాయి. 2019 వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు కాకుండా 2024 టీడీపీ తరఫున కొత్త నియోజకవర్గాలలో పోటీ చేశారు, అయినా గెలిచారు. అక్కడితో వారి అదృష్ట రేఖ ఆగిపోలేదు. ఏకంగా వారిద్దరూ ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా కొలువు తీరబోతున్నారు. 2019 వైసీపీ టికెట్పై నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. జగన్కి క్రమంగా దూరం జరిగారు. చివరిలో టీడీపీలో చేరి టికెట్ సాధించారు. నియోజకవర్గం విషయంలో తీవ్ర తర్జన భర్జనల అనంతరం ఆత్మకూరికి షిఫ్ట్ అయ్యారు, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనం సీనియారిటీకి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. 2019 పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కొలుసు పార్థసారథి కూడా అప్పట్లో జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. తర్వాత టికెట్ కూడా ఇవ్వలేనని జగన్ చెప్పడంతో తన దారి తాను చూసుకున్నారు. నూజివీడికి మకాం మార్చారు. టీడీపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అవుతున్నారు పార్థసారథి. చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరి గెలిచిన వారంతా అదృష్టవంతులనుకుంటే, ఏకంగా మంత్రి పదవుల్ని దక్కించుకున్న కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి మరింత అదృష్టవంతులని చెప్పాలి.